హలో ఫ్రెండ్స్, నమస్తే. మజ్జిగ ప్యాకెట్లో మజ్జిగ తాగుతున్నారా? ప్రమాదంలో పడినట్టే. వేసవికాలం మొదలైంది, ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇంట్లో నుంచి ఆఫీస్లో నుంచి కాలు బయట పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది. వేసవిని తట్టుకోలేక ఫ్రిడ్జ్లో వాటర్ త్రాగటం, చెరుకు రసాలు, కూల్ డ్రింకులు, నిమ్మకాయ రసం, మజ్జిగ వంటివి త్రాగుతూ ఉంటాం. అయితే వీటి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వేసవిలో దాహాన్ని తీర్చడానికి ముందు వరుసలో మజ్జిగ ఉంటుంది. మజ్జిగని ఈ రోజులు ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్ రూపంలో అమ్ముతున్నారు. కూల్ డ్రింక్స్ తాగడం కన్నా మజ్జిగ త్రాగడమే మంచిది. వేసవిలో మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి. సీజనల్గా వచ్చే వ్యాధులు రాకుండా మజ్జిగ కాపాడుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న మజ్జిగ ప్యాకెట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్యాకెట్ మజ్జిగను తాగవచ్చు. మజ్జిగను కొనేటప్పుడు ప్యాకెట్పై డేట్ చూసి తీసుకుంటే మంచిది. అవుట్డేటెడ్ మజ్జిగ ప్యాకెట్లు కావని నిర్ధారణ చేసుకోవాలి. అవుట్డేటెడ్ మజ్జిగ ప్యాకెట్ల కారణంగా ఆరోగ్యం పాడవుతుంది. మంచి పేరున్న బ్రాండ్ కంపెనీలు మజ్జిగను తీసుకోవడం మంచిది. ప్లాస్టిక్ కవర్లో మజ్జిగను ప్యాక్ చేసి అమ్ముతుంటారు. ఇలాంటి మజ్జిగ వల్ల ఆరోగ్య నష్టాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. మజ్జిగలో నీళ్లతో పాటు తైల బిందువులు, లాక్టోజ్, అమైలోజ్ వంటి పిండి పదార్థాలు, లవణాలు, కొంత ఆల్కహాల్, బ్రతికే ఉన్న ఈస్ట్ బ్యాక్టీరియా వంటి ఎక్కువగా ఉంటాయి. అయితే ప్లాస్టిక్ సంచులను కడగకుండానే పాలగ్రంథాల్లో లేదా దుకాణాలు మజ్జిగను పాలను నింపుతూ ఉంటారు. ఆ సమయంలో పాలు, మజ్జిగ వంటి పదార్థాల్లో ఉన్న సేంద్రియ లక్షణం ఉన్న పదార్థాలకు ప్లాస్టిక్ సంచుల్లో మిగిలిపోయిన సేంద్రియ మలినాలకు మధ్య రసాయనిక చర్య జరిగి అనారోగ్య కారకాలను ఏర్పరచవచ్చు. ఎండ వేయడం నుంచి తొందరగా ఉపశమనం పొందడానికి దొరికింది ఏదో ఒకటి తాగేద్దాం అనుకుంటే కుదరదు. ముఖ్యంగా పిల్లల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ప్యాకెట్ల మీద డేట్లు, బ్రాండింగ్ చూసి కొనుక్కోవాలి. అప్పుడే మజ్జిగ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.